ఇండియన్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మనం కర్నూలు జిల్లాలలో సప్తనదుల్లో కొలువు దీరిన సంగమేశ్వరుని ఆలయం గురించి తెలుసుకుందాం. ముందుగా మీరు చేయాల్సిందల్లా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. నేను మీకు తెలియపరిచే ఆసక్తికరమైన ఆలయ విశేషాలతో పాటుగా ఆధ్యాత్మిక విషయాలను కూడా తెలుసుకోవచ్చు. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఆధ్యాత్మిక స్థలం, ఎందరో మునులు తపస్సు ఆశ్రయించిన పవిత్ర ప్రాంతం, ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఏకంగా ఏడు నదులు తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలపహారణి, భావనాసి కలిసే అద్భుతమైన ప్రదేశం. అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం. ఎన్నో శివాలయాలకు కొలువైన కర్నూలు జిల్లాలలో సంగమేశ్వర ఆలయం ఒక్కటే ప్రత్యేక విశిష్టత కలిగి ఉంది. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. సప్తనది సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న సంగమేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం, పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని పురాణగాథ. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరంగా ప్రసిద్ధికెక్కింది. మరొక కథనం ఏమిటంటే, పాండవుల వనవాస సమయంలో ధర్మరాజు ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ట సమయానికి రాలేదు. దీంతో ఋషుల సూచన మేరకు ధర్మరాజు వేపమొద్దుని శివలింగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న భీముడు తీవ్ర ఆగ్రహంతో తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింపజేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలీ గంగా అని దానికి పేరు పెట్టారు. భక్తులు భీమేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయం యొక్క విశేషాలు, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆలయం క్రమంగా శిథిలమైపోతుంది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు 200 సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు. సుమారు 120,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపుర ద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మించబడి ఉండేవని చరిత్ర చెబుతుంది. కానీ ప్రస్తుతం అవేమీ కనిపించవు. ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుని వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి, కుడివైపున వినాయకుడు దర్శనమిస్తాడు. అంతకుముందు వారిద్దరికి వేరువేరు ఆలయాలు ఉండేవి. అయితే అవి శిథిలమైపోవడంతో లలితాదేవి గణపతులను గర్భాలయంలోనూ ప్రతిష్ఠించారు. అన్ని ఆలయాలలో లాగా ఈ క్షేత్రంలో నిత్యం పూజలు జరగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగి ఉండడమే కారణం. ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యాం నిర్మాణం తర్వాత సంగమేశ్వర ఆలయం 21 ఏళ్ల పాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 సంవత్సరం తర్వాత శ్రీశైలం డ్యాం నీటి మట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడింది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. ఇది సంగతి. మరిన్ని ఆసక్తికరమైన ఆలయ విశేషాల కొరకు ఇండియన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.